హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు ఆగస్టు 15 కదా, ముందుగా మీ అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈరోజు నేను వన్ ఎక్స్ బెట్ అప్లికేషన్ ఉన్న క్రాష్ గేమ్ అయితే ప్లే చేయబోతున్నాను. ఇంతకుముందు ఈ గేమ్ ఒకసారి అయితే నేను ప్లే చేశాను, ఒక్క రోజులో నేను 13,000 అయితే సంపాదించాను. ఆ వీడియో చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చూడండి. ఒకసారి గేమ్ ప్లే చేసిన తర్వాత 3 డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ గేమ్ అనేది ఆడతాను కదా. సో ఈ రోజు గేమ్ ప్లే 2 అయితే ఉంటుంది క్రాష్ గేమ్ గురించి. ఇక నా టార్గెట్ తెలుసు కదా, 50,000 రూపాయలతో నేను గేమింగ్ అనేది స్టార్ట్ చేశాను. 1,50,000 సంపాదించడం అనేది నా టార్గెట్. ఆల్రెడీ ఇప్పటికి నేను 15,000 అయితే సంపాదించాను. ఏ గేమ్స్ ఆడి అన్ని చేశానో మీకు అన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. అండ్ రీసెంట్ గా నేను వన్ ఎక్స్ బెట్ అప్లికేషన్ నుంచి 3 లాక్స్ రూపీస్ పేమెంట్ కూడా తీసుకున్నాను. ఆ పేమెంట్ తోటి నేను ఒక మొబైల్ ని బైక్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఆ వీడియోస్ మీకు అన్ని ఛానల్ ఉంటాయి, చూడండి. ఈ వన్ ఎక్స్ బెట్ అప్లికేషన్ నేను గత 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, జనరల్ గా పేమెంట్ ఇస్తుంది కాబట్టి ఈ అప్లికేషన్ అయితే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఓకే, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసి మీకు నచ్చిన యాప్స్ అయితే మీరు ట్రై చేయచ్చు. ఇందులో మనం క్రికెట్ ప్రిడిక్షన్ చేసుకోవచ్చు, అండ్ గేమ్స్ ద్వారా కూడా మనీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా వెస్టిండీస్ ఇండియా మ్యాచెస్ అయితే అయిపోయినాయి కదా, T20 మ్యాచెస్. అంటే ఆ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఏ టీం విన్ అవుతుంది, ఏ బౌలర్ ఎన్ని వికెట్లు ఇస్తాడు, ఏ బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు ఇస్తాడు, ఇటువంటి వాటిని మీరు డబ్బులు పెట్టి మనీ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక 80 నుంచి 100 రకాల గేమ్స్ అయితే ఉన్నాయి, ఆ గేమ్స్ ఆడుతూ కూడా మీరు మనీ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 4-5 గేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ గేమ్స్ ఏ విధంగా ఆడితే మనం విన్ అయితే, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి అనేది నేను కొంచెం అవేర్నెస్ తెచ్చుకుని ప్రతి గేమ్ లో కూడా మంచి ప్రాఫిట్ అయితే అర్న్ చేస్తాను. మొత్తం ఒక 15 నుంచి 18 వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్ చూడండి. రకరకాల గేమ్స్ అయితే ఆడాను, ప్రతి గేమ్ లో కూడా నాకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ క్రాష్ గేమ్ కూడా ఒకసారి ఆడాను, 13,000 అయితే వచ్చింది. ఈసారి 2వ సారి అయితే ప్లే చేయబోతున్నాను. నా టార్గెట్ అయితే 500 రూపాయలు అయితే పెట్టుకుంటున్నాను. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, బట్ నేనైతే 500 రూపీస్ అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను. అండ్ ఒకవేళ నా మనీ పోతే నేను వెంటనే ఆ విషయంతో మళ్ళీ గేమ్ అయితే కంటిన్యూ చేయను, జస్ట్ 2-3 మినిట్స్ మాత్రమే గేమ్ ప్లాన్ చేస్తాను. ప్రాఫిట్ వస్తే ఓకే, ఒకవేళ లాస్ అయితే గేమ్ నుంచి ఎగ్జిట్ అవుతాను. మళ్ళీ 3 డేస్ తర్వాత వచ్చి ఈ గేమ్ అయితే ఆడతాను. ఇది గేమ్ ప్లే 2. ఇంకా 3, 4, 5 వీడియోస్ అయితే చేస్తాను క్రాష్ గేమ్ గురించి, కాకపోతే 3 రోజులు గ్యాప్ తీసుకొని అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఇక వన్ ఎక్స్ బెట్ అప్లికేషన్ గురించి మొదటిసారి వింటున్న వాళ్ళు, ఈ అప్లికేషన్ లో మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకున్నట్లయితే దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటుంది, అక్కడ నుంచి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు KMS అని క్యాప్టెన్ లెటర్స్ లో మన ప్రోమో కోడ్ యూజ్ చేయండి, మీకు వెల్కమ్ బోనస్ కింద 26,000 అయితే వస్తుంది. అమౌంట్ మొత్తం తోటి మీరు గేమ్స్ ఆడచ్చు, లేదా క్రికెట్ ప్రిడిక్షన్ కూడా వేసుకోవచ్చు. వేజరింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు విత్డ్రాల చేసుకోవచ్చు, 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఈ అప్లికేషన్ నుంచి మీరు మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వన్ ఎక్స్ బెట్ అప్లికేషన్ హోమ్ స్క్రీన్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మనం గేమ్స్ అనేవి ఆడబోతున్నాం కాబట్టి ఇక్కడ వన్ ఎక్స్ గేమ్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆల్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఆల్ అన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు చాలా గేమ్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన గేమ్ అనేది మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. బట్ నేనైతే కొన్ని గేమ్స్ అనేవి సెలెక్ట్ చేసి ఆ గేమ్స్ ఆడుతున్నాను, నాకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను క్రాష్ గేమ్ అనేది ఆడి ఎంత మనీ అన్ని చేస్తున్నా చూడండి, రావచ్చు లేదా పోవచ్చు. నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ప్రకారం అయితే నాకైతే మనీ వస్తుంది తప్ప పోవడం అయితే లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ క్రాష్ గేమ్ కనిపిస్తుందిగా, ఈ గేమ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. నా వాలెట్ అమౌంట్ చూడొచ్చు, 65,738 రూపాయలు. నిన్న ప్లే చేసిన గేమ్లో నాకు 600 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇక్కడ క్రాష్ గేమ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక ఈ క్రాష్ గేమ్ ఏ విధంగా వర్క్ అవుతుందో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ డిసైడ్ అవ్వండి. ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. తర్వాత ఇక్కడ ప్లేస్ బెటర్ ఉందా, ఇక్కడ టైమర్ రన్ అవుతుంది, ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ 10 సెకండ్స్ నుంచి 0 సెకండ్స్ వచ్చే వరకు మనకు టైం అయితే ఉంటుంది. ఈ లోపు మనం అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ ప్లేస్ బెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ రాకెట్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఆ విధంగా వెళ్తున్నప్పుడు మీకు వచ్చిన అమౌంట్ సరిపోతుంది అనిపిస్తే ఇక్కడ టేక్ విన్నింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నేను అమౌంట్ పెట్టలే కాబట్టి ఇది నాకు ఎనేబుల్ కాలేదు, అమౌంట్ పెడితే కనుక ఎనేబుల్ అవుతుంది. అక్కడ 4x వద్దకు వెళ్ళింది కదా, 4x అంటే మనం పెట్టిన దానికి 4 టైమ్స్ అయితే వస్తుంది. అది 5x వద్ద అయితే క్రాష్ అయింది కదా, అంటే మనం పెట్టిన దానికి 5 రెట్లు అయితే మనీ అనేది వచ్చేది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చెప్పేది గేమ్ అనేది ఓపెన్ చేసిన వెంటనే వాలెట్లో అమౌంట్ ఉంది కదా అని గుడ్డిగా పెట్టకూడదు, వీలైనంత ఎక్కువ టైం కేటాయించండి. చూడొచ్చు అది 1.05x వద్ద క్రాష్ అయింది, అంటే చాలామంది మనీ అయితే కోల్పోయి ఉంటారు. ఇక్కడ ఎవరు ఎంత అమౌంట్ పెట్టారు ఇక్కడ చూపిస్తుంది చూడండి, అండ్ వాళ్ళు ఎంత వెనక్కి తీసుకున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక టోటల్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టారు, వాళ్ళు ఎంత విన్నింగ్స్ వెనక్కి తీసుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడొచ్చు అక్కడ 7 లక్షల అమౌంట్ వరకు పెట్టారు, కాకపోతే ఎంబడే క్రాష్ అయిపోయింది. అందుకే కాసేపు అయితే మనం చూడాలి.
ఇక్కడ టోటల్ ఎంతమంది ఎంత అమౌంట్ పెడుతున్నారో చూపిస్తుంది చూడండి. సో మనమైతే ఒక 2-3 మినిట్స్ అయితే గమనిస్తే చాలా బెటర్ అన్నట్టు. ఇటువంటి గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఇక్కడ వెనక్కి తీసుకుంటున్న విన్నింగ్స్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఏ ప్లేయర్ ఎంత పెట్టి ఎంత వెనక్కి తీసుకున్నాడు అనేది కూడా మనకు కనిపిస్తుంటుంది. సో అది 6.5 వద్ద అయితే క్రాష్ అయింది కదా, అంటే అది క్రాష్ అవ్వడానికి ముందు 5x వద్ద కానీ 4x వద్ద కానీ ఎవరైతే ఆ టేక్ విన్నింగ్స్ క్లిక్ చేస్తారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది వాళ్ళ వాలెట్లో క్రెడిట్ అయితే అయిపోతుంది. సో ఇంకొకసారి అయితే మనం చూద్దాం. ప్రస్తుతానికి నా వాలెట్లో 65,738 రూపాయలు అవుతుంది. ఈసారి నేను టార్గెట్ చేసేదైతే 1000 రూపీస్ అయితే టార్గెట్గా పెట్టుకుంటున్నాను. చూద్దాం ఇంకొకసారి అయితే చూద్దాం. ఇప్పటివరకు అయితే ప్రతిసారి కూడా ఎక్కువగానే వెళ్తుంది. 1-2 times లో ప్రైస్ అయితే క్రాష్ అయింది, కానీ ఎవ్రీ టైం 2-6 వద్ద ఆ విధంగా అయితే క్రాష్ అయింది. కాబట్టి మనం మనీ పెట్టడం అంతా సేఫ్ అయితే కాదు. సో 1.7 వద్ద ఒకసారి అయితే క్రాష్ అయింది. మళ్ళీ ఇంకొకసారి అయితే చూద్దాం. నెట్వర్క్ అనేది బాగుండే విధంగా చూసుకోండి. అండ్ మీరు విన్నింగ్స్ అనేవి వెనక్కి తీసుకున్నప్పుడు ఇక్కడ టేక్ విన్నింగ్స్ అనేది 2-3 సార్లు ఒకసారి క్లిక్ చేయండి. 2-3 సార్లు క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ ఉన్నా కానీ మన అమౌంట్ అయితే మన వాలెట్లో క్రెడిట్ అవుతుంది. చూడొచ్చు 1.03x వద్ద క్రాష్ అయింది, ఒకసారి 1.7 వద్ద క్రాష్ అయింది అండ్ ఇంకోసారి 1.03 వద్ద అయితే క్రాష్ అయింది. ఇంకొకసారి లో అమౌంట్ వద్ద 1.5-1.6 వద్ద క్రాష్ అయితే అప్పుడు మనం అమౌంట్ పెట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు 1.27 వద్ద అయితే క్రాష్ అయింది. ఇప్పుడు నేను 1000 రూపీస్ నుంచి అయితే గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్లేస్ బెట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ బెట్ యాక్సెప్టెడ్ అని ఉందా, అంటే నేను పెట్టిన బెట్ అనేది ప్లేస్ అయిపోయింది, నా వాలెట్ అమౌంట్ కూడా తగ్గింది. చూడొచ్చు ఇప్పుడైతే నేను 2x దాటంది అయితే అమౌంట్ అయితే వెనక్కి తీసుకోను. సో ఇలా 2-3 సార్లు క్లిక్ చేయండి. చూడొచ్చు నాకు ఎంత వస్తుంది, 2580 రూపాయలు వస్తుంది. అంటే నా ప్రాఫిట్ 1500 రూపాయలు. అది 7x వద్దకు వెళ్ళింది కదా. ఇప్పటివరకు నేను ఉంచి అంటే నాకు 7000, 10x వద్ద అంటే 10,000, 11.5 వద్ద క్రాష్ అయింది కదా. 11x వద్ద నేను వెనక్కి తీసుకున్నాను అనుకోండి, 1000కి 11,000 రూపాయలు అయితే వచ్చేవి. బట్ నేను టార్గెట్ చేసింది 1000 రూపాయలు, నాకు వచ్చిన లాభం 1500 రూపాయలు. నా వాలెట్ అమౌంట్ చూడొచ్చు 67,318 రూపాయలు అవుతుంది. కావాలంటే నేను ఇంకొక 30 మినిట్స్ టైం అనేది కేటాయించి ఆ 30 మినిట్స్ నేను గేమ్ అనేది బాగా గమనించి ఆ తర్వాత మళ్ళీ ఒక 4-5 సార్లు లో ప్రైస్ అయితే క్రాష్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక 1000 రూపీస్ పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఆ విధంగా ఆడుతుంటే మనకు అత్యాశ అనేది పెరుగుతుంటుంది, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం తప్పుతుంటాం. కాబట్టి నేనైతే ఇక ఈ గేమ్ అనేది కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు. 1500 రూపాయల ప్రాఫిట్ నాకు ఈ రోజుకి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ గేమ్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాను. సో మీరు కూడా ఇదే రకమైన స్ట్రాటజీ యూజ్ చేయండి. టైం ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలన్నప్పుడు మనం ఒకటి బ్రెయిన్ వాడాలి, ఇంకోటి టైం ఇవ్వాలి. ఇక్కడ బ్రెయిన్ వాడడానికి అయితే అంతగా ఏముండదు, ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ గేమ్ అయితే కాదు. స్కిల్ బేస్డ్ గేమ్ అంటే క్రికెట్ ప్రిడిక్షన్ వస్తుంది, ఇవి ఆల్గారిథం బేస్డ్ గేమ్స్. కాబట్టి ఇందులో మన బ్రెయిన్ వాడడానికి అయితే ఏముండదు, కానీ మనం చేయాల్సింది ఒకటే, మన విలువైన టైంని కేటాయించడం. 20-30 మినిట్స్ చూడండి. ఎప్పుడైతే 4 times కానీ 5 times కానీ 1.5, 1.4, 1.2 ఆ విధ అట్లా లో ప్రైస్ వద్ద క్రాష్ అయినప్పుడు అప్పుడు మీరు గేమ్ ఆడడం స్టార్ట్ చేయండి. 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్, 1000, 2000 ఈ విధంగా మనీ పోతుంటే కూడా ఇంక్రీజ్ చేయండి. 2x వద్ద క్రాష్ అయ్యే వరకు మీరు వెనక్కి అయితే తీసుకోకండి, అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. అప్పుడు మీరు 5-6 సార్లు పొడగొట్టుకున్న మనీ కూడా ఎట్ ఏ టైం ఒక్కసారిగా మీకు తిరిగి వచ్చేస్తుంది. సో ఇది నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ. ఇది సెకండ్ సారి నేను ఈ గేమ్ ఆడడం. అండ్ 3rd gameplay అనేది మళ్ళీ 3 రోజుల టైం గ్యాప్ తీసుకుని అప్పుడైతే నేను గేమ్ ప్లే అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.